లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రెండవ దిన వృత్తాంతములు 32:26. తమను తాము తగ్గించుకునేరు గనుక యెహోవా కోపము జనుల మీదకు రాలేదు. కానీ హిజ్కియా యెరూషలేము ప్రజలు మళ్ళీ మనసు మార్చుకున్న వారై తమ జీవితాలను మార్చుకున్నారు. వారు విధేయులై గర్వించడం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బతికినంత కాలం దేవుని కోపం వారి మీదకు రాలేదు. హిజ్కియా మహాభాగ్యవంతుడయ్యాడు. గొప్ప గౌరవం లభించింది. వెండి, బంగారాలు, విలువైన ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్ళు, తదితర వస్తువులు భద్రపరచడానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు చేశాడు. ధాన్యం, కొత్త ద్రాక్షరసం, ప్రజలు తనకు పంపిన నూనెను నిల్వ చేయడానికి హిజ్కియా గిడ్డంకులు నిర్మించాడు. అన్ని రకాల పశువుల శాలలు, గొర్రెలకు కొట్టములు కూడా నిర్మించాడు. హిజ్కియా చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పశు సంపద, గొర్రెల మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చినాడు. యెరూషలేములో గిహోను ఎగువ కాలువ ప్రవాహానికి అడ్డుకట్టలు లేని నీటిని దావీదు నగరంలో పొడమంటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించిన వాడు హిజ్కియాయే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.